హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి పార్ట్ ఏ 2 మోడల్ పేపర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాము. పార్ట్ బి మీద కూడా 100 లెక్కన ఆల్రెడీ ఇంకొక 2 మోడల్ పేపర్స్ అయితే ఓవరాల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 3rd మోడల్ పేపరు, 50 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. పార్ట్ ఏ మీద మనకి ఏ విధంగా అయితే సిలబస్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనమైతే ఈ మోడల్ పేపర్ అనేటువంటిది ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఎవరికైనా క్విక్ రివిజన్ కోసం పీడిఎఫ్ బిట్స్ కనుక కావాలనుకున్నట్లయితే పార్ట్ ఏ మీద కావచ్చు, పార్ట్ బి మీద కావచ్చు, ఓవరాల్గా 1000+1000 ఒక 2000 బిట్స్ అయితే మీకు వస్తున్నాయన్నమాట. పార్ట్ ఏ మీద ఒక 1000, పార్ట్ బి మీద ఇంకొక 1000 బిట్స్ వరకు. ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే 150 రూపీస్ అనేటువంటిది అయితే మీరు ఫోన్పే చేయడం ద్వారా పీడిఎఫ్ అనేటువంటిది యాక్సెస్ చేసుకోవచ్చు. ప్లస్ టైం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది కాబట్టి, సో మీరు వెంటనే క్విక్ రివిజన్ అనేటువంటిది చేసుకోవడానికి, తర్వాత ఇప్పటివరకు మీరు ఏదన్నా సరే ప్రిపేర్ అయినటువంటి కాన్సెప్ట్ మీద మిస్ అయినటువంటి ఏమైనా ఉన్నట్లయితే వాటిల్లో కూడా కవర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటున్నాయి కాబట్టి, సో ఒకసారి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. రైట్, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు సుశీల్ కుమార్ షిండే లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి తేదీ, ఏ తేదీన ప్రవేశపెట్టారు? 2014 ఫిబ్రవరి 11వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రింది వాక్యములను పరిశీలించండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, కోరన్ వ్యాలీస్ గవర్నర్ జనరల్గా 1786లో ఇండియాకు వచ్చారు. నెక్స్ట్ బి, శాశ్వత శిస్తు నిర్ణయ విధానం కౌలుదారుల స్థాయిని భూమి యాజమాన్యాల స్థాయికి పెంచింది. తర్వాత ఆప్షన్ సి, అన్ని న్యాయపరమైనటువంటి మరియు పోలీసు అధికారములను జమీందారుల నుండి తీసివేశారు. తర్వాత మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, ఏ అండ్ సి కరెక్ట్ అవుతాయా, బి కరెక్ట్ అవుతుందా, లేదంటే ఏబియా బీసీయా? మన కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ అండ్ సి రెండు కూడా కరెక్ట్ ఆప్షన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏ ఆప్షన్ ఏంటి, కోరన్ వ్యాలీస్ గవర్నర్ జనరల్గా 1786లో ఇండియాకు వచ్చారు, అలాగే అన్ని న్యాయపరమైనటువంటి మరియు పోలీసు అధికారములను జమీందారుల నుండి తీసివేశారన్నమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం విధానసభ మరియు విధాన పరిషత్తుల సభ్యుల సంఖ్యలు వరుసగా, విధానసభ మరియు విధాన పరిషత్ యొక్క సభ్యుల సంఖ్యలు సీక్వెన్షియల్ ఆర్డర్లో కనుక మనం చూస్తే ఆప్షన్ సి 175 మరియు 58. భారత్లోని ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మనుగడలో లేదు. ఏ రాష్ట్రంలో లేదు, మేఘాలయ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్? ఇంట్లో మనకి మేఘాలయలో అయితే మనుగడలో లేదన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్, భారత రాజ్యాంగం సమాఖ్య లక్ష్యం ఆర్థిక సంఘం, సమీకృత న్యాయశాఖ, రాష్ట్రపతి అత్యవసర అధికారాలు, అధికారాల విభజన? ఇంట్లో భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణం కనుక మనం చూస్తే ఆప్షన్ డి అధికారాల విభజన. 2007లో ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం చేత నియమించబడినటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాల కమిషనర్ ఆర్ కమిషన్, ఏ కమిషన్? సర్కారియా కమిషన్, పూంచి కమిషన్, వీరప్ప మొయిలీ కమిషన్, హనుమంతయ్య కమిషన్? సో ఏ కమిషన్ అయితే నియమించబడిందని కనుక మనం చూస్తే పూంచి కమిషన్ అన్నమాట. భారత పౌరుల ప్రాథమిక విధుల జాబితాలోని మొదటి అంశం, ఆప్షన్స్ జాతీయ పతాకాన్ని మాత్రమే గౌరవించడం, జాతీయ గీతాన్ని మాత్రమే గౌరవించడం, రాజ్యాంగం ఆదర్శాలను మాత్రమే గౌరవించడం, రాజ్యాంగ ఆదర్శాలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించడం? సో దీన్ని చూస్తే మనకు జనరల్ క్వశ్చన్ అన్నమాట, ఈజీగా అర్థమైపోతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. వ్యక్తులు తమ జీవన వృత్తిని సహేతుకమైనటువంటి పద్ధతి అలాగే చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపాదించుకునేందుకు ఈ హక్కు అవకాశం కల్పిస్తుంది. ఏ హక్కు, ఆర్థిక హక్కు, స్వేచ్ఛా హక్కు, మత హక్కు మరియు విద్యా హక్కు? ఇక్కడ ఆర్థిక హక్కు అనేటువంటిది అయితే కల్పించడం జరుగుతుంది. ఈ క్రింది వాక్యములను పరిశీలించండి. ఆర్థిక అంశములను న్యాయమునకు ఆధారంగా పరిగణిస్తారు. రాజకీయ న్యాయం అనేది రాజకీయ అసమానత్వాన్ని సూచిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అని సామాజిక న్యాయం చెబుతుంది. ఈ ఆప్షన్స్లో సరైనటువంటి వాక్యాలు ఏవనేది గుర్తించాలి మనం. బి ఒక్కటే కరెక్టా, ఏబీనా, బీసీనా, ఏసీనా?
ఒకసారి మీరైతే గెస్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డి అన్నమాట, ఏసి. ఏ వచ్చేసరికి ఏంటి, ఆర్థిక అంశములను న్యాయమునకు ఆధారంగా పరిగణిస్తారు, అలాగే చట్టం ముందు అందరూ సమానులే అని సామాజిక న్యాయం చెబుతుంది. 11 వీరి సిద్ధాంతం పబ్లిక్ మరియు ప్రైవేట్ రెండు అంశములకు వర్తిస్తుంది. ఎవరి సిద్ధాంతం పబ్లిక్ మరియు ప్రైవేట్కు, ప్రైవేట్ అంశాలకు వర్తిస్తుంది అనేది కనుక ఒకసారి చూద్దాం. జాన్ లాక్, జాన్ రాల్స్, డేవిడ్ మిల్లర్, డేవిడ్ రికార్డో, వీరిలో డేవిడ్ మిల్లర్ యొక్క సిద్ధాంతం అనేటువంటిది అయితే వర్తిస్తుంది అన్నమాట పబ్లిక్ మరియు ప్రైవేట్ అంశములకు. మానవుని జీవితంలో ఒంటరితనం, పేదరికం, అసహ్యమైన పాశవిక అల్పకాలికత తాండవిస్తుంటాయి. దీనిని చెప్పినటువంటి వారు ఎవరు? ప్లేటో, థామస్ హాబ్స్, అరిస్టాటిల్, జాన్ లాక్. వీరిలో థామస్ హాబ్స్ అనేటువంటి ఆయన అయితే దీన్ని చెప్పడం జరిగింది. భారతదేశంలో మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజనులుగా పిలువబడేటువంటి క్రమము వరుసగా, ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ అన్నమాట, బైగాస్, గడ్డీస్, చిరు మరియు లూషియాలు. నెక్స్ట్ 14th, భారతదేశంలో రెండో పొడవైన జాతీయ జలమార్గం, జవహర్ కాలువ, బకింగ్హామ్ కాలువ, సట్లెజ్ యమున లింక్ కాలువ, శారదా కాలువ. వీటిలో భారతదేశంలో రెండవ పొడవైనటువంటి జాతీయ జలమార్గం కనుక చూస్తే బకింగ్హామ్ కెనాల్ అన్నమాట. 15 లక్నో విమానాశ్రయానికి ఈ నాయకుని పేరు పెట్టబడింది. లక్నో విమానాశ్రయానికి ఎవరి పేరు పెట్టబడింది? అరుణ్ సింగ్, అమర్ సింగ్, విపి సింగ్, చరణ్ సింగ్. వీరిలో చరణ్ సింగ్ గారి పేరు అనేటువంటిది లక్నో విమానాశ్రయానికి అయితే పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో ఎర్ర చందనం లభిస్తుంది. ఏ జిల్లాల్లో? చిత్తూరు మరియు వైఎస్ఆర్ కడప, పిఎస్ నెల్లూరు మరియు అనంతపూర్, కర్నూలు మరియు కృష్ణ, గుంటూరు మరియు శ్రీకాకుళం. వీటిల్లో ఇక్కడ కింద ఇచ్చినటువంటి జిల్లాలలో ఏ జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం అనేటువంటిది లభిస్తుంది? ఆప్షన్ ఏ చిత్తూరు మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలలో. వంశధార నదిపై నిర్మించినటువంటి రెండు బ్యారేజీల పేర్లు, వెల్లంపల్లి మరియు అచ్చంపేట, గొట్ట మరియు నేరడి. గొట్ట మరియు నేరడి సేమ్ ఆప్షన్ ఇచ్చాం. సో నెక్స్ట్ డి కనుక చూస్తే తాటిపూడి మరియు పోతిరెడ్డిపాడు. వీటిల్లో వంశధార నదిపై నిర్మించినటువంటి రెండు బ్యారేజీలు కనుక మనం చూస్తే గొట్ట మరియు నేరడి బ్యారేజీలు అన్నమాట. అన్ని స్థాయిల్లో సమాజ భాగమని ప్రోత్సహించే లక్ష్యంగా జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ చేయ కొన్ని కీలక ప్రమేయాలలో ఒకటి, ఆరోగ్యశ్రీ, చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యూనైజేషన్, మహిళా ఆరోగ్య సమితులు, మెటర్నల్ హెల్త్ ప్రోగ్రామ్. వీటిల్లో అన్ని స్థాయిల్లో సమాజ భాగస్వామిని ప్రోత్సహించేటువంటి లక్ష్యంగా జాతీయ పట్టణ ఆరోగ్య కమిషన్ చేసినటువంటి కొన్ని కీలక ప్రమేయాల్లో ఒకటి కనుక మనం చూస్తే ఆప్షన్ సి మహిళా ఆరోగ్య సమితులు. నెక్స్ట్ ఇవ్వబడిన ఏబి ప్రవచనాలను చదవండి. ఏ చూద్దాం, ఆకలిని అంతం చేయటం, ఆహార భద్రతను సాధించటం మరియు పోషణ మెరుగుపరచడం మరియు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ఇది వచ్చరికి ఆప్షన్ ఏ. బి చూద్దాం, జీవితాంతం అభ్యసనను ప్రోత్సహించడానికై సమ్మిళిత మరియు న్యాయమైనటువంటి విద్యను అందరికీ అందించేలా చూడటం. తర్వాత వీనిలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ యొక్క లక్ష్యం ఆర్ లక్ష్యాలు ఏవి? ఈ రెండు స్టేట్మెంట్స్లో ఆప్షన్ సి ఏ అండ్ బి రెండు కూడాను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ యొక్క లక్ష్యాలుగా చెప్పొచ్చు. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, వీటిని ప్యాప్స్ అని పిలుస్తాం, ఈ విధంగా వర్గీకరించబడ్డాయి. ఏ విధంగా వర్గీకరించబడ్డాయి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అనేటువంటిది కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 5 వర్గాలు, 7 వర్గాలు, 9 వర్గాలు మరియు 11 వర్గాలు అన్నమాట.
సో ఏ విధంగా వర్గీకరించబడ్డాయి అనేది కనుక మనం చూస్తే 5 వర్గాలుగా వర్గీకరించబడ్డాయి. అలాగే ఆరోగ్యం పోషణ రంగాలపై విజన్ సన్ రైజ్ ఏపీ 2029 వ్యూహాలు సిద్ధించడానికి అవసరమైనటువంటి కీలక ప్రమేయ రంగాలు, వీటినే ఇంటర్వెన్షన్ ఏరియాస్ అని పిలుస్తూ ఉంటాం మనం. కరెక్ట్గా చూస్తే ఆప్షన్స్ చూద్దాం. హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్, ఫైనాన్షియల్ బడ్జెటింగ్, సర్వీస్ ప్రొవైడర్ల లభ్యత, ప్రగతిని మూల్యాంకనం చేయడం. వీటిలో ఆప్షన్ సి సర్వీస్ ప్రొవైడర్ల లభ్యత.